రాజేంద్ర గారు, తెలంగాణలో ఉద్యమ పార్టీలకి ఉద్యమాల పేరుతో రాజకీయాలు చేసే నాయకులకి ఇక కాలం చెల్లినట్టు అనుకోవచ్చా? బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది, ఉద్యమంలో ఉన్న మీరు ఓడిపోయారు, ఉద్యమంలో ఉన్న ఇంకా చాలామంది ఓడిపోయారు, ఇక ఆ సెంటిమెంట్ ఉండదు అనుకోవచ్చా? అంటే ఎప్పుడు సెంటిమెంట్ మీద ఆధారపడి నడపలేమండి. ప్రభుత్వం నడిచేది ఎప్పుడంటే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడం, రెండు ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రణాళిక రచించడం, అంతిమంగా పేదరికం తగ్గడం, సౌకర్యాలు ప్రజలకు దక్కడం, రాష్ట్రం పురోగమించడం, ఇది క్రైటీరియా ఉంటుంది తప్ప ఎల్లకాలం వాటి సెంటిమెంట్ల మీద నడితే ప్రజలు ఊరుకోరు. సార్, మీరు 7 ఎక్కువ సార్లు హుజూరాబాద్ నుంచి గెలిచారు, కేవలం తెలంగాణ సెంటిమెంట్ తోటే మీరు గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికలు మీరు ఓడిపోవడానికి కారణం హుజూరాబాద్ను ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయకపోవడమైనటువంటి ప్రధాన విమర్శ. నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది గుర్తుపెట్టుకో, 50 సీట్లు పోటీ చేసినాం యాదకుందా 2014లో అందరం గెలవలే సెంటిమెంట్ మీద. 2008లో రాజీనామాలు చేసినాం, 17 సీట్లు పోటీ చేసినాం, 7 గెలిచినాం. 2009లో మహాకూటమిలో భాగంగా మళ్ళీ 50 సీట్లు పోటీ చేసినాం. ఇప్పటికంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాట్లాడిన మాట, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవాలి అంటే సెంటిమెంట్కి గెలిచి. మీ విషయంలో నేను అన్నది మీ పర్టికులర్ మీ విషయం, నువ్వు అడిగే సెంటిమెంట్ ఉండి అందరికీ ఉండాలి కదా, ఎందుకులే 40 సీట్లల్లా మీరు. అందుకనే మీరు ఇంత జర్నలిస్టులు మీరు ప్రేమ్ హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు అంటే కాదు, మీరు జర్నలిస్టులుగా ఇంత నాలెడ్జ్ అక్వైర్ చేసి ఉంటారు, ప్రశ్నలు అడిగేటప్పుడు దీనికి మరి ఎదురు ప్రశ్న కూడా వస్తుంది పొలిటికల్. అవును సార్, హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు అంటే ఏం కాలేదు, హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు. పోయి అడగరాదు హుజూరాబాద్, మైకి తీసుకొని పోయి ఎన్టీవీది సార్.